ప్రొడ్యూసర్గా దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ. అసలు ఈ సినిమా ప్లానింగ్ ఎలా వచ్చిందంటే, ఒకసారి రాజేష్ గారు నాకు ఈ స్టోరీ వినిపించారనమాట. వినిపించిన తర్వాత ఎలా అయినా ఇది చేయాలి అని చెప్పేసి ఒక గట్టి సంకల్పంతో ఈ యొక్క మూవీ ప్లాన్ చేయడం జరిగింది. ఈరోజు రామానాయుడు గారు గంట శ్రీనివాసరావు రావడం చాలా ఆనందంగా ఉంది. అట్లనే దూరం నుంచి వచ్చిన ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది. ఈ మూవీని సెప్టెంబర్ 20కి స్టార్ట్ చేసి డిసెంబర్ 1 వీక్ వరకు మూవీని సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేయాలని కూడా ప్లాన్ చేసుకుంటున్నాం. మా దిలీప్ గారు, మా హీరో గారు వచ్చేసి కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. ఈ మూవీని ఎటువంటి బ్రేక్ లేకుండా కూడా సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేసి డిసెంబర్లో ఫినిష్ చేసి ప్రేక్షకులకు ముందు తీసుకురావడానికి నేను చాలా కృషి చేస్తాను, తప్పకుండా తీసుకొస్తాను. ఈ మూవీ మంచి సక్సెస్ అవుతుందని చెప్పేసి నేను గట్టిగా అనుకుంటున్నాను. మిస్టర్ పార్వతీసు కేరాప్ మంత్రి గారు పిఏ. అసలు ఈ పార్వతీసు ఎవరు, ఈ మంత్రి గారు పిఏ ఏంటి, ఇవన్నీ నేను చెప్పే కంటే అది ముందు ముందు స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఇదే నా ఫస్ట్ సినిమా కాబట్టి ఎంతకంటే ఎక్కువ మాట్లాడితే బాగోదు. గ్యాబెల్ గ్రీన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈరోజు సినిమా ఓపెన్ అయింది. నేను అందరికీ నమస్కారం అండి. గ్యాబెల్ గ్రీన్ ఎంటర్టైన్మెంట్స్లో ఈరోజు సినిమా ఓపెన్ అయింది అన్నపూర్ణలో. రాజేష్ గారు డైరెక్టర్, ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారు. ఆయన నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, నేను చేయలాడిస్ని చేస్తున్నప్పటి నుంచి ఆయనకు బాగా పరిచయం 15 సంవత్సరాలు పైన. తర్వాత ప్రసాద్ గారు వచ్చి ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు. మ్యూజిక్ వచ్చి బాబ్జీ గారు. చాలా సంతోషంగా ఉంది. చాలామంది అన్నారు జయం దాకా ఈ అబ్బాయి బాగానే ఉన్నాడు, చాలా చిన్నప్పుడు చాలా సినిమాలు చేశాడు, ఇప్పుడు ఈ మధ్య డల్ అయిపోయాడని. బట్ ఐఎమ్ బ్యాక్ అండి, ఇది 3వ సినిమా జరుగుతుంది. ఆ డైరెక్టర్ వెల్డింగ్ శ్రీనిగా డైరెక్షన్లో ఆల్మోస్ట్ ఒకే ఒక ఛాన్స్ అనే మూవీ అయిపోయింది ఫిలిం బేస్డ్. ఇంతవరకు పబ్లిసిటీ ఇవ్వలేదు అది. ఆ మూవీ కంప్లీట్ అయింది అండ్ మొన్న మధ్య ఒక మూవీ స్టార్ట్ అయింది. ఈ అమ్మాయి హీరోయిన్గా చేస్తుంది అందులో కూడా. అది కూడా అయిపోవచ్చింది అండ్ ఇది 3వ సినిమా జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు తమిళ్లో కూడా నాది ఒక సినిమా అయిపోయింది అండ్ మలయాళంలో కూడా ఒక సినిమా అయిపోయింది పెద్ద డైరెక్టర్ తోటి. సో ఈ సినిమా అందరికీ సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. క్యారెక్టరైజేషన్ వచ్చి పేరు పార్వతీసం. అదేంటంటే అందరూ పారు పారు అని పిలుస్తుంటారు సినిమాలో. ఒక విలేజ్ నుంచి సిటీకి వస్తాడు కుర్రాడు. ఆ అబ్బాయి ఒక మంత్రి గారి దగ్గర ఒక పిఏ అవుతాడు. ఇన్ బిట్వీన్ ఒక అమ్మాయి పరిచయం అవడం, ఆ తర్వాత ఏం జరుగుతుంది, అసలు ఎందుకు వచ్చాడు, ఒక పంచి కట్టుకున్నాడు సడన్గా వచ్చేసి జీన్స్ ప్యాంట్ టైగర్ వేసుకొని ఏం చేస్తాడు సిటీకి వచ్చి ఏంటి, ఒక చిన్న రివెంజ్ ఉంటుంది. చిన్న రివెంజ్ స్టోరీ ఇది. సో విత్ కామెడీతో వెళ్తుంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ, సెకండ్ హాఫ్ కొంచెం నేను జేఎంలో చేసిన నెగిటివ్ షేడ్ ఉన్న కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అది. కొంచెం అంత రఫ్గా ఉంటుంది క్యారెక్టర్ కూడా. సో ఐ హోప్ ఈ సినిమా అందరికీ బ్రేక్ ఇవ్వాలి. అలాగే కెమెరామ్యాన్ వచ్చి బాపు గారు. ఆల్రెడీ ఆయనతో సినిమా చేస్తున్నాను నేను, ఆల్రెడీ ఆన్ సెట్స్లో ఉంది ఇప్పుడు. ఆ టీమ్ అలాగే కలిసి మళ్ళీ ఇందులో చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది నాకు. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. About this movie, this is my second movie in Telugu. Already I'm doing one movie with Dilip and I think, yeah, he was also there in the movie. And this movie I'm just hoping will give me a good break. And my first movie also I'm wishing it will give me some recognition, because I'm here to stay for long and I'm here to entertain you people. I wish I'll get the love and support from you. My director gariki, Rajesh gariki, my producer gariki, మా హీరో హీరోయిన్ అందరికీ, యూనిట్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు అండి. మళ్ళీ ఒక బ్రేక్ రావాలని తాపత్రయంతో మళ్ళీ కష్టపడుతున్నాను. అంటే కొంచెం మధ్యలో నేను కొంచెం బ్రేక్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నేను క్లాసికల్ డిప్లొమా సంగీతంలో, ఇది బేసికల్గా సింగర్ నేను. మళ్ళీ కొంచెం వర్క్ కీబోర్డ్ అంత ప్రాక్టీస్ గురించి ఒక 2 ఇయర్స్ బ్రేక్ తీసుకున్నాను. మళ్ళీ ఇది రీసెంట్ ఫస్ట్ మూవీ అండి మళ్ళీ నాకు, కాబట్టి దీన్ని 100% పెద్ద హిట్ ఇచ్చేలా నేను చాలా కష్టపడి వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.